सोचते हैं, हम ये जानना चाहते हैं क्या हम आराधना नहीं कर सकते, क्या हम चर्च नहीं जा सकते, क्या ये हमको बताएंगे कि ये क्या ये हमको बताएंगे कि हमको क्या करना है क्या नहीं करना है। विश्व हिंदू परिषद इसमें रोक लगाने में बहुत कामयाब हुई है पूरे देश भर में, और आगे भी तैयारी है कि ऊपर से प्रांत से और केंद्र से हमें मतलब पूरी दी गई है सूचना दी गई है कि ऊपर से प्रांत से और केंद्र से हमें मतलब पूरी दी गई है सूचना दी गई है कि ऊपर से प्रांत से और केंद्र से हमें मतलब पूरी दी गई। ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, దయాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఈ వీడియో ఎమర్జెన్సీలో చేయాల్సి వచ్చింది, సో దయచేసి ఈ వీడియో మీరు చూస్తారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియోలో ఒక పెద్ద సీక్రెట్ రివీల్ అయిందండి. అవును, మనకందరికీ తెలుసు క్రైస్తవులపైన దాడి ఎవరు చేపిస్తున్నారో అనేది మనకందరికీ తెలుసు. రాజకీయ నాయకులు, వాళ్ళ కుట్ర, వాళ్ళ వెనుకలో ఉన్న కొన్ని దళాలు వీళ్ళందరూ కలిసి క్రైస్తవులపైన కానీ ముస్లిం సహోదరులపైన కానీ దాడి చేస్తున్నారు. కానీ ఇది ఇప్పటి వరకు చాలామంది ఏమన్నారంటే ఇలా ఏ ప్రభుత్వం చెయ్యదు, ఏ కేంద్ర ప్రభుత్వం చెయ్యదని. కానీ ఈ వీడియోలో ఒక బండారం బయటపడిందండి. అవును, మీరు ఒకసారి అతను ఏమన్నాడో క్లియర్గా వినాలి. ఆర్ ఆగే భీ తయారీ హై కి ఊపర్ సే ప్రాంత్ సే ఆర్ కేంద్ర సే హమే మతలబ్ పూరీ దీ గయీ హై సూచనా దీ గయీ హై కి ఊపర్ సే ప్రాంత్ సే ఆర్ కేంద్ర సే హమే మతలబ్ పూరీ దీ గయీ హై సూచనా దీ గయీ హై కి ఊపర్ సే ప్రాంత్ సే ఆర్ కేంద్ర సే హమే మతలబ్ పూరీ దీ గయీ. చూశారు కదా ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఎవరి పనులు చేపిస్తున్నారు అనేది మనకు క్లియర్ గా అర్థమైపోయింది. पूरा कैद है. दूसरी बात है ये, अगर बजरंग दल वाले ये बोलते कि हम धर्मांतरण कर रहे हैं तो इन लोगों को लाइसेंस किसने दिया कि चर्च में घुस के ये करिए मारपीट करिए, आप ये बताइए. हाँ, क्या लाइसेंस है उनके पास? अगर बजरंग दल के पास इतनी अथॉरिटी तो पुलिस क्या कर रही है? हाँ, प्रशासन का क्या मतलब है? डेमोक्रेटिक का क्या मतलब है? किसने इनको अधिकार दिया बजरंग दल को? हर चर्चेस में हर समय हम सुन रहे पूरे छत्तीसगढ़ में यही. अक्क चेप्तुन्न माट एंटिदंटे ఈ బజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ వాళ్లకు అధికారము ఎవరిచ్చారు? ఈ ప్రశ్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఇస్లాం సహోదరుడు అడుగుతానే ఉన్నాడు. కానీ ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు సమర్థిస్తూనే ఉంటారే, కానీ దీని గురించి ఎటువంటి యాక్షన్స్ తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా అది దేనికి పనికిరాదు, ఎందుకంటే వీళ్ళ వెనుకలో ఉన్న పవర్ ఆ విధంగా ఉంది. కాబట్టి ఈ వీడియో వీలైనంత వరకు మీరు షేర్ చేయండి ప్లీజ్, ఎందుకంటే ఇది చాలా అవసరము. ఈ వీడియోస్ ముఖ్యంగా తీయడానికి ఒకటే కారణము, క్రైస్తవులపైన జరుగుతున్న అరాచకము. అదేవిధంగా క్రైస్తవులే కాదు, మనతో పాటు మన ఇస్లాం సహోదరులు, దళిత వర్గానికి సంబంధించిన హైందవులు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వీళ్ళే కాదండి, చాలామంది సమాజంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కానీ ఎవరైతే ధర్మాన్ని మతాన్ని కాపాడుతున్నామని చెప్తారో వాళ్ళంతా వైలెన్స్ ఎవరు క్రియేట్ చేస్తలేరు. దేశమంతా వీళ్ళు తప్ప ఇంకెవ్వరు వైలెన్స్ చేస్తలేరండి. నాకు ఎంతోమంది హైందవ సహోదరులు ఉన్నారు, వాళ్ళందరికీ నేను ఇష్టపడతాను, వాళ్ళందరూ నన్ను ఇష్టపడతారు. నాకు అందరికీ ఎటువంటి ప్రాబ్లం లేదండి, మేమందరము కలిసి ఉంటాము, చాలా ప్రేమతో ఉంటాము, ఆనందంగా ఉంటాము, బాధలు పంచుకుంటాము, కష్ట సుఖాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటాము. కానీ ఇటు అందులో కానీ ఇటు మాలో కానీ ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే మేము ఊరుకోము. అది క్రైస్తవులు హైందవులపైన ఏమైనా, హైందవులు క్రైస్తవులపైన ఏమైనా, డెఫినెట్గా దీని గురించి మేము వీడియో అనేది తీస్తాము. సో దయచేసి ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ అనేది చాలా డేంజర్గా కనిపిస్తూ ఉంది మనకు. సో ఇలాంటి వాళ్ళపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సో కాబట్టి ఈ వీడియో మీరు వీలైనంత వరకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.